हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे ई पदहारु नामाल महामंत्रम एदैते उंदो दीन्नि नित्यं पठिस्तू उंटे असलु कली दोषालु एवैते उन्नायो अंटे कलियुगंलो मनं उन्नामु कली योक्क प्रभावं मनपैन चाला उंटुंदि ई प्रभावं वल्ल मनुषुलकि असलु ओर्पु अन्नदि लेदु सहनं लेदु धर्मान्नि विडिचिपेडुतुन्नारु सत्यान्नि विडिचिपेडुतुन्नारु नच्चिनट्टु प्रवर्तिस्तुन्नारु ఒక మంచి మార్గం వైపు వెళ్ళే అవకాశం ఉన్న చుట్టూ ఉన్న పరిస్థితుల వల్ల ఆ కలి దోషాల వల్ల మనలో కూడా ఎంతో రాక్షసత్వం లోభము మోహము ఈర్ష ద్వేషము అహంకారము ఇలా ఒకటా రెండా లెక్కలేనన్ని అంటే ఈ శత్రువులతో మనం నిత్యం పోరాడుతున్నాం అటువంటి సమయంలో ఈ కృష్ణ మంత్రం ఏదైతే ఉందో ఇది తరించిపోవడానికి కలి ప్రభావం నుంచి దూరంగా ఉండడానికి మనకి బాగా పనికొస్తుంది జన్మాష్టమి వేడుకలు అన్నవి మొదలైపోయాయి అయితే ప్రస్తుతానికి నేను ఇస్కాన్ టెంపుల్లో ఉన్నాను సికింద్రాబాద్ ఇస్కాన్లో ఇక్కడ ఎంతో చక్కగా శ్రీకృష్ణ పరమాత్మ యొక్క దర్శనం మనం చేస్తున్నాము అలాగే పక్కన మనకి అంటే శ్రీకృష్ణుడు అంతటా వ్యాప్తి చెంది ఉన్న తత్వం ఎన్నో రూపాలలో మనకి కనిపిస్తూ ఉంటారు అందుకే ఇక్కడ జగన్నాథస్వామిని బలభద్రస్వామిని సుభద్రాదేవిని కూడా మనం దర్శించుకుంటున్నాము అలాగే శ్రీకృష్ణ స్వరూపంలో అంటే ముఖ్యంగా పరిపూర్ణ అవతారాలు అంటే రాముడు కృష్ణుడు అని అంటారు కదా అలా కృష్ణావతారంలో కూడా భగవంతుడు చక్కగా అనుగ్రహించి ఎన్నో లీలలు మనకి చూపించి ఎన్నో మాయలు చేసి ఆ లీలల ద్వారా ఆ మాయల ద్వారా మనకి ఎన్నో విషయాలు నేర్పించే ప్రయత్నం చేశారు అందుకే భాగవతం కానీ భగవద్గీత కానీ నిత్యం అవి పఠించినట్లయితే తెలిసిన కథలే అయినా మళ్ళీ మళ్ళీ మననం చేసుకున్నట్లయితే చెప్పుకున్నట్లయితే ఎంతో తత్వం దాగి ఉంటుంది ఎన్నో మంచి విషయాలు దాగి ఉంటాయి అవన్నీ తెలుసుకునే ప్రయత్నం మనం నిత్యం చేస్తూ ఉండాలి అదే కదా కృష్ణ లీల అంటే అందుకే ఆ కృష్ అనే నామం ఏదైతే ఉంటుందో అది నిరతిశయ ఆనంద తత్వము ఆ నామాన్ని ఒక్కసారి పట్టుకుంటే హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ అని ఎంత చక్కగా మననం చేసుకుంటే అంత మనల్ని మనం మార్చుకోవచ్చు మన మనసు మన మాట వినడం చాలా కష్టం కాబట్టి అటువంటి మనస్సుని మంచి మార్గంలోకి తీసుకుని వెళ్ళే ప్రయత్నం చేయడానికి సాధన అన్నది చాలా ముఖ్యం అటువంటి సాధన ఎక్కడ మొదలవుతుంది అంటే ఆ చిన్న నామం చెప్పుకుంటే చాలు మన మనస్సుకి చక్కగా సంరక్షణ అన్నది కలుగుతుంది ఇలా జన్మాష్టమి అంటే కేవలం ఒక్కరోజు కాదు మనం ప్రతిసారి రెండు రోజులు ఈ వేడుకలు చేసుకుంటూ ఉంటాం కాబట్టి జన్మాష్టమి సందర్భంగా మనము ప్రస్తుతానికి ఇస్కాన్ సికింద్రాబాద్లో ఉన్న శ్రీకృష్ణ స్వామి యొక్క దర్శనం చేసుకుంటున్నాం అలాగే జగన్నాథ స్వామి యొక్క దర్శనం మరి శ్రీకృష్ణుని యొక్క అనుగ్రహం నిత్యము మనపై ఉండాలని మనం కూడా ఎంతో భక్తి భావనతో శ్రీకృష్ణునికి చాలా సమీపంగా వెళ్ళగలగాలని మరొక్కసారి ప్రార్థిద్దాం హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే